సో హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్ ఎఫ్ఎఫ్. గైస్, మీరు థంబ్నైల్ చూసిన నిజమే, దాని గురించి సంబంధించి మొత్తం అయితే చెప్తాను. మనమైతే ఇప్పుడైతే పీక్లు అయితే దిగుతున్నాం అనమాట, సోలో వర్సెస్ డియో. సో కొంచెం ఎవరే వీడియో ఇటు సైడ్ దిగేటప్పుడు మనమైతే అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం ఫాస్ట్గా, మళ్ళీ లేకుంటే వానికి అయితే గన్ అయితే దొరికేసింది. సో కిటికీలకి అయితే వెళ్తాం, కానీ ఇదేంది వెళ్తా, ఓకే వెళ్ళిపోయిందిలేండి. సో ఇక్కడ వచ్చి 36 దొరికింది, ఎనిమిది మీదకి అయితే వచ్చేసాడు. ఒక హెడ్కి అయితే ఏం పెట్టేసి అయితే డౌన్ అయితే వేసాము, మనమైతే బోన్ ఫైర్ అయితే వేసుకున్నాము. అండ్ ఇప్పుడు నేనైతే కిల్ అయితే వేసుకున్నాం, మా టీమేట్ అయితే రావడం కాదు, వీళ్ళైతే కిల్ వేసుకుని గ్లోవాల్ వేసుకున్నాము. సో ఎందుకంటే మన అక్కడ ఏమంటారు, సో సడన్గా ఎనిమిది వేరే గన్ పట్టుకుని వచ్చేసాడు, ఒకటి మనైతే కొట్టేసే ఛాన్స్ ఉందన్నమాట. G36 ఎమ్మటి అసాల్ట్లో పెట్టాను, లేకుంటే అయిపోయేటోండి. నేనైతే అసాల్ట్లో పెడితే మనకు రేట్ ఆఫ్ ఫైర్ అయితే పెరిగింది కదా, సో దానివల్ల మనమైతే బతికేమన్నమాట ఎక్కడైతే. సో చాలామంది అయితే దిగారనమాట ఎక్కడైతే, ఓకేనా. సో చాలామంది అయితే ఉన్నారు. సో గైస్, మీరు ఎవరైనా మనకి ఇళ్ళకి రావాలంటే రావచ్చు. కొంచెం స్లాట్స్ అయితే ఉన్నాయి, ఒక 12, 13, 14 వరకు ఉన్నాయి అనుకుంటా ఖాళీగా. సో మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు. దాని గిల్డ్ ఐడి వచ్చేసి కింద కామెంట్లో, ఫస్ట్ కామెంట్లో గిల్డ్ ఐడి అయితే ఉంటుందన్నమాట, మీరు కావాలంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. అండ్ ఇంకోటి, మన ఎవ్రీడే 6 PM కి గిల్డ్ రేస్ అయితే జరుగుతుంటాయన్నమాట మన ఛానల్ లైవ్లో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా రావచ్చు. సో గైస్, ఇక్కడ వచ్చేసి బాల్కన్ హౌస్లో అయితే ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. సో పైన అయితే ఫుట్ స్టెప్ ఫుల్గా వస్తుంది, మన కడ లో రేంజ్ గన్ లేదు కాబట్టి MP40 అయితే కొనేసుకుందాము. సో ఆఫ్టర్ అప్డేట్ మనం అయితే ఇక్కడ MP40, సో ఫుల్ మెడికెట్ ఫ్రీగా అయితే తీసుకొచ్చానమాట. సో MP40 అయితే 200 కాయిన్స్ అయితే వస్తుంది. కింద అయితే ఉండడం మీకు హెడ్ అయితే కొట్టేసాము. అండ్ మీ టీమేట్ రావాలి, 9 త్వరగా వస్తే మేము కొట్టేసిపోదాము అందరం. సో ఒకనైతే కొట్టేసాము, మీ టీమేట్ కూడా ఇక్కడిక్కడే ఉన్నాడనమాట, ఫుట్ స్టెప్ అయితే వస్తుంది క్లియర్గా. సో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో MP40 మ్యాగ్ ఉండాలి, లేకుంటే చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట మనకి రివర్స్గా. సో ఇక్కడ చూద్దాము, పైన అయితే వెళ్దాము. సో పైన ఉన్నాడో లేదో, ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి చుట్టూ, కానీ ఎక్కడ వస్తున్నాయో పర్ఫెక్ట్గా అయితే అర్థమైతే అవడం లేదు నాకైతేని. సో ఇక్కడ ఎక్కడ ఉన్నాడు గైస్? ఇక్కడైతే ఉంగంగా చేసాడు నాలాగానే పెద్ద మనిషి. సో నువ్వు బయటికి రా, ఓకే బయటకు వచ్చాడు. ఇంత ఫుల్ డ్యామ్ అయితే ఇచ్చేసాము, మోగా ఉంది కాబట్టి మనం త్వరగా చూసుకోవచ్చు. వాడు కిందికి అయితే వెళ్తున్నాడు అనమాట. సో మళ్ళీ అయితే కూడా ఇప్పుడు డౌన్ అయితే, అరే యార్ డౌన్ అయితే అవ్వలేదు మామ, వీడు మళ్ళీ అయితే కిందికి వెళ్ళాలి అనుకుంటప్పుడు. సో మోకే ఎక్కడ ఉంది, వీడైతే ఇక్కడ నుంచి డౌన్ అయితే చేసాము. లోపల ఇంకొకటి ఉంటున్నాడు అనమాట, వాళ్ళ టీమేట్ ఏమో మరి. సో వీడైతే కూడా అరే యాక్యురసీ లేదు. సో వీడినైతే ఫస్ట్ అయితే పులుగులు వేసుకుని మళ్ళీ కిల్లు దొబ్బేసారేమో. సో వీడైతే కొట్టేసాము. అండ్ వీడు ఇంకొకటి ఎక్కడ ఉన్నాడు, ఓకే ఇక్కడైతే వచ్చేసాడు. ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాము. సో కొంచెం నువ్వు రా, ఓకే వీడినైతే డౌన్ చేసాను. రైట్ సైడ్ ఇంకోటి మరి ఏంటి అంటే ఏంటి మరి. సో వీడిని కూడా కొట్టేసాం, ఇద్దరు అయితే కొట్టాము. సో ఇక్కడ మొత్తం కలిసిపోయారనమాట, అవతలికి ఇద్దరికి మిక్స్ అయిపోయారు. నేను ఎవరు టీమేట్ ఎవరు నాకు అర్థం కాలేదనమాట. సో లాస్ట్ ఇద్దరైతే ఒక టీము. సో అదనమాట అక్కడ జరిగింది అయితే. సో వీళ్ళైతే కొట్టేసి MP40 వల్ల బతికేమనుకోవచ్చు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఫైర్ ఎక్కువ ఉంటుంది అనమాట MP40. సో అందులో మనది లెవెల్ 4, సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అనమాట. సో ఇచ్చి పడేస్తుంది MP40. గైస్, ఇప్పుడు మీకైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రో థంబ్నైల్ ఏంటి బ్రో ఆ విధంగా పెట్టామని చెప్తున్నా గైస్. ఏ వీడియో కూడా కష్టపడలేదు, ఈ వీడియో అన్నట్ట. ఎందుకంటున్నా అంటే, ఒక సుమారుగా 10 మ్యాచ్లు పైన ఏంటది, పొద్దున్న నుంచి ఆడుతున్నాను అనమాట. ఆడుతున్న ప్రతి మ్యాచ్ కిల్లు ఎక్కడో చూడబోద్ది అనమాట. దిగ్గానో కొట్టేస్తారు, లేకుంటే ఒకరినో ఇద్దరం కొట్టగానే కొట్టేస్తారు, లేకుంటే ఒక క్లచ్ చేసిన వెంబడి ఇంకోటి కొట్టడు. మొత్తం ఇది ఫుల్ డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట. ఈ మ్యాచ్ కూడా ఆడుతున్నప్పుడు ఎంతో భయం, సో ఏమంటారు అంటే భయంతో ఆడుతున్నమాట. అరే ఎక్కడ కిల్ అయిపోతా, ఎక్కడ కిల్ అయిపోతా అని గెలుచు కొట్టాలా లేదా భయం వేస్తుంది అనమాట. అందుకే హోల్డింగ్ చేసుకుంటూ ఆడుతున్నా. సో ఎనిమిస్ ఉన్నా చూసి కొట్టడం, సో డైరెక్ట్ కొట్టకుండా. సో ఈ విధంగా అయితే చేస్తున్నాను నేనైతే. నాకు ఏం భయం వేస్తుంది అనమాట లోపల, ఎక్కడ వీడియో పోయిద్దో, 2 డేస్కి ఒక వీడియో పెట్టాలి కదా అని. సో ఎటకెళ్ళకు ఈ వీడియో వచ్చింది, అరే ఇక్కడైతే తినమను, వీని కొట్టి మాట్లాడేసుకుందాం. నువ్వు రారా తమ్ముడు, వీనికైతే మళ్ళీ కొట్టావు, అరే యారు గ్లోవల్ వేసాడు, ఒకసారి మళ్ళీ వచ్చాడు, వీని మళ్ళీ కొంచెం డ్యామేజ్ ఇచ్చేసాము. సో వీడైతే లోపలికి అయితే వెళ్ళిపోయాడు. ఒకసారి వీని వదిలే లేదనమాట, వాడు ఎక్కడైనా వదిలేదు అని. నువ్వు ఓకే వీడు పైకి ఏదో వెళ్తున్నాడు తమ్ముడు. సో పైకి అయితే వెళ్ళాడు. సో మళ్ళీ కవర్కి వెళ్ళాము. అండ్ మళ్ళీ ఇప్పుడు ఉంగం చేసుకున్నాం, అక్కడ ఏం పింది 100% తెలిసి వాడు ఉండడు, పక్క పారిపోతాడు అనమాట. సో ఆ ముందరికి అయితే వెళ్ళాడు బాల్కనీ కాడికి, వాడు జంప్ అయితే వేస్తాడు కిందికి బాట్టుగాడు. సో కొట్టక మరి అటు కిందికి వెళ్ళిపోయాడు. వీళ్ళు పక్క ఇక తెలిసి గేసి ఫుల్ టీమ్ అయితే 100% అయితే ఉంటుందన్నమాట వీళ్ళు ఎక్కడ ఉన్నారు. సో ఫుల్ స్టెప్ అయితే వస్తుంది. సో ఇవతలనో అవతలనో యా వాళ్ళు పక్కనైతే ఉండడం, ఓకే ఇటే ఉన్నాడు. సో కొంచెం వీనిగాడికి అయితే వెళ్ళిపోదాం, అరే ఇటే అయితే లేడే. సో మరి వీడు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఆట ఆడిస్తున్నాడు కొట్టకుండా. ఇట్లా ఆట ఆడిస్తే వీడికి ఏం వస్తుంది నాకు అర్థమైతే అవ్వలేదు భయ్య. సో అందుకే గే సీట్ అయితే ఓడో ఉన్నాడు, ఒక కొంచెం వీనైతే కొడదాము. ఇటు అయితే ఓడో ఉన్నాడు, గ్లిచ్ కనబడ్డాడు నాకు. ఒక లోపల ఓడున్నాడు, రైట్ ఓడున్నాడు, అరే యార్ కొట్టకంటారా, అరే గ్లోవాల్ వేసుకుని బోన్ ఫైర్ వేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బోన్ ఫైర్ వేసి అరే వీడైతే వస్తాడు, కొంచెం జంప్ వేసి వీళ్ళైతే డౌన్ అయితే వేసాము. అండ్ రై ఇంకొకటి వీడు కూడా ఉన్నాడు, వీడు ఎక్కడ వస్తున్నాడు ముందర వస్తున్నాడు రారా నీకు ప్లెయిన్గా బుర్ర లేపాము. ఒక వీని కూడా కొట్టేసాము. సో వీళ్ళిద్దరు డ్యూ అయితే క్లియర్గా అయితే చేసేసాం గేస్ ఈజీగా అయితే. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు చెప్పాము, ఒక 10 గేమ్స్ వరకు ఆడానుకుంటా ఆల్మోస్ట్ మీకు అన్ని చూపిస్తా. ఎందుకు బ్రో 10 గేమ్స్ ఆడవు, అందరూ ఒకటి రెండు వీడియోలు కొడతావు ఏంటి ఏంది ఈ విధంగా అంటే, ఎస్ చాలామంది ఎట్లా అంటే డైమండ్ లాబీలో ఆడి, లేకుంటే ప్లాటినం లాబీలో ఆడి, బ్రో ముందర నాకు కాంపోనెంట్స్ గ్రాండ్ మాస్టర్ వచ్చండి తమ్ముళ్ళు పెట్టడం.
సో ఈ విధంగా చెప్తారనమాట. నేను ఆ విధంగా చెప్పినప్పుడు నేను ఎవరో 4 స్టార్ లాబీలో అయితే ఆడతాను అనమాట. నేను ఇంకోటి గైస్ సో సోలార్స్ డ్యూయో ఆడతా, నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. నేను సోలార్స్ డ్యూయో ఆడేది ఉంటే సోలార్స్ డ్యూయో ఆడను అని చెప్తా. సోలా అంటే మామూలు కంటెంట్ అయితే పెడతా. నేను ఎక్కడ కానీ సోలా ఆడిన దానిలో సోలార్ స్క్వాడ్ ఆడా, సోలార్స్ డ్యూయో ఆడిన మ్యాచ్లో సోలార్ స్క్వాడ్ ఆడా. నేను ఎక్కడైతే ఫేక్ థంబ్నైల్స్ అయితే పెట్టలేదు, ఫేక్ కంటెంట్ కూడా చేయాల్సిన అవసరం నాకైతే అస్సలకి లేదు. ఓకేనా? సో తర్వాత ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ముందరికి ఇక్కడ చాలా సేపు అయితే ఫైట్ అయితే జరిగిందనమాట. సో తర్వాత అయితే పైన అయితే ఉన్నాడనమాట ఎన్ని. సో వాడు కొట్టడం కొంచెం నేను కొట్టడం ఇట్లా జరుగుతూనే ఉంది చాలా సేపు. సో అందువల్ల అయితే కొంచెం తీసేసానమాట బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్, సారీ బ్యాక్గ్రౌండ్లో తీసేసాను అది వీడియో. సో వాడైతే దగ్గరికి అయితే వచ్చాడు గేస్, ఫుట్ స్టెప్ అయితే వస్తుంది. ఓకే, వెళ్ళిపోయాడు. బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని, స్పోర్ట్స్ మ్యాన్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. సో వీడైతే 13 డ్యామేజ్ ఇచ్చేసాము. అండ్ మీ టీమేట్, ఓకే మీ టీమేట్ కూడా లోపలికి వస్తాడు. హెడ్ అయితే డ్రాగ్ వేసి కొట్టేసాము వీడికైతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ ఉంగాంగ్ వేసుకుని హీల్ అవుదాము. వాడు వచ్చి ఓకే వాడు కూడా వచ్చాడు. వీడైతే బాడీ అయితే ప్లెయిన్ దింపేసాము వీడైతే. అరే వీళ్ళేంది ఇద్దరు డౌన్ అయ్యారు, మరి ఇంకా టీమా? ఓకే, వీడి ఇక్కడ ఆడలేని ఉందన్నమాట. సో అదనమాట ఇక్కడ జరిగింది. ఇది గెస్ కొట్టిన కొన్ని కిల్లు అయినా సో మంచి క్లచ్లు వేయడము. సో ఈ విధంగా అయితే జరిగింది. సో ఈ వీడియోలో ఎక్కువ కిల్స్ అయితే రావు నాకు 100% తెలుసు. సో వీళ్ళైతే మొత్తం అయితే మనం అయితే పీకులు అనేది కొట్టేసాం అనమాట చాలా మందిని. అయితే నాకు ఒక భయం అయితే ఉందన్నమాట లోపల. ఏమంటారంటే సో వీడియో పోతుంది అని. సో ఇది ఒక భయం ఉంది లోపల. కొంతమంది కింద ఛాలెంజ్ ఇస్తున్నావు ఏమో, చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్లు అనమాట, నా వల్ల అయితే అవ్వవు. గేస్ ఒకటి గేస్ ఛాలెంజ్ చేయమంటే చేస్తాను, కానీ సోలోనే చేయగలుగుతా. సోలో నేను సోలో వర్స్ డ్యూ ఛాలెంజ్ చేయమంటే నేను హ్యాకర్ను పోయే చెప్పండి. నేను ఇప్పుడిప్పుడే కొంచెం గేమ్లో ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. సో ఆడగలుగుతా, కానీ అంత పర్ఫెక్ట్ అయితే ఆడను. మీరు ఏ వీడియోలు కావాలో కింద కామెంట్స్ చేయండి, డెఫినెట్గా అయితే చేద్దాం గేస్ మనమైతే. ఎస్, తర్వాత అయితే మనమైతే పీక్ సైడ్ అయితే వచ్చాము. ఇక్కడ ట్విస్ట్ అయిందిరా అంటే, నేను చెప్పే కదా భయపడుతుంది ఎక్కడ వీడియో పోతుందో ఏంటో అని అంటున్నాను కదా. సో ఇక్కడ వచ్చాక ఏమైందిరా అంటే, ముందరనే ఒక ఫుల్ డే అయితే వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ కవర్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే సో నేను కొడతాను లేదు తెలియదు బ్రో, నేను ట్రై చేస్తాను. మామూలుగా అయితే ట్రై చేస్తాను కొట్టేకి. సో దగ్గర పోయి కొట్టడము లేకుంటే హెడ్కి ట్రాక్సీ ఏదో ఒకటి చేసి కొట్టే ట్రై చేస్తా. కానీ ఇప్పుడు నేనేం అనుకున్నా అంటే, అరే 9 కిల్లు ఉన్నాయరా, అరే ఎట్టని కానీ పోయకూడదాం, ఒక ఇంకొక 3-4 కిల్లు కొట్టేసి పోయకూడదు చాలు, మంచి వీడియో ఉంటుంది అని అనుకున్నా. అందుకే చేసి కొట్టకుండా వెళ్ళిపోతాను. ఎక్కడ వీడియో పోతుంది, అరే 9 కిలోలు కొట్టాం, అరే 9 కిలోలు కొట్టడం చాలా కష్టమవుద్ది అని అదొక్క రీజన్ వల్ల నేను వదిలేస్తున్నా. సరే నేను తర్వాత ఏమనుకుంటే, అరే ఇట్లా అనుకుంటే ఇంకా కొట్టలేమరా అని ఒక అనుకున్నా లోపల. అరే వీళ్ళైతే ఒక రైట్ సైడ్ అయితే ఫైట్ అయితే జరుగుతుంది. ఏమనుకున్నా అంటే, సరే ఏదైతే అది కొడదాము మళ్ళీ, లేకుండా నెక్స్ట్ గేమ్లో ట్రై చేద్దామని అనుకుని. సో నేనైతే మళ్ళీ ఫైట్ ఇద్దామని వచ్చాను. సో ఇక్కడైతే 2 స్క్వాడ్లు కొట్టుకుంటున్నాయి. ఇక్కడైతే ఉన్నాను, వీడితే హెడ్కి అయితే కొట్టేశాము, ఓ డౌన్ అవుతాడు. అండ్ వన్ టీమ్మేట్ కూడా ఫుల్ డ్యామేజ్. ఇక్కడ ట్విస్ట్ అయిందిరా అంటే వాడు గ్లోవల్ వేసాడు. నీ ఎంతసేపు గ్లోవల్ బ్రేక్ చేశాను, వాడు బ్రేక్ అయితే అవ్వలేదు అనమాట. వానికి ఇప్పుడు అర్థమవుతుంది, అరే ఏమో ఏందిరా అయిపోయేటట్టు ఏందిరా మ్యాచ్ అనుకుంటాడు అనమాట. వాడైతే చాలా భయం వేస్తుంది గేస్ ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడైతే. సో తర్వాత అయితే నేను వదిలేసా, ఎందుకు లేరా బాబు అనే ఒక 2 కిల్లల కోసం మ్యాచ్ ఓడుకోవడం ఎందుకని. సో నేనైతే జోన్కి అయితే మూవ్ అవడం అయితే స్టార్ట్ అయితే చేశాను. సో గైస్ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీకు కానీ వీడియో వచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలి కింద కామెంట్స్ అయితే వేయండి. డెఫినెట్గా ఒక నేను వీడియో ట్రై చేస్తాను పక్క. ఓకేనా? కొంచెం మీకు ఛాలెంజ్లు కాబట్టి సోలో వర్సెస్ సోలో అయితే ఆడతాను. ఓకేనా? సో అది కూడా హీరో లాబీ, హీరోకి 3 స్టార్ 4 స్టార్ లాబీలో ఆడతాను. సో లాస్ట్ టైం ఏంటంటే, ఇప్పుడు 9 కిల్లులు కొట్టాను. అరే కిల్లులు ఎక్కడ పోతారా అంటే, నేను కిల్లు కొట్టకుండా ఆగిపోతాను అనమాట. అదొక ఇబ్బంది ఉంది. నెక్స్ట్ నుంచి అయితే ప్యానిక్ అవ్వడం మానేయడానికి ట్రై అయితే చేస్తా గేస్. ఓకే, ఈ ప్యానిక్ అయితే వదిలిపోతారనమాట. ప్యానిక్ ఉందనుకోండి చాలా కష్టం లేదు. ఇంకా కొట్టడం కూడా కొట్టలేను అనమాట. ఎనిమిస్ని చాలా, అరే ఎక్కడ పోయిద్ది వీడియో అనే అంత ఒక భయం ఉంటుంది అనమాట లోపల. ఓకేనా? సో లాస్ట్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఎవరైతే లేరు, సో ఇంకా ఎందుకు ఇక్కడ లాగ్ చేయడం అని లాస్ట్కి అయితే వచ్చానమాట. లాస్ట్ ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, ఇక్కడైతే స్నైప్ చేస్తున్నాడు అనమాట. సో జోన్ అయితే వచ్చింది. ఏదైతే అది వెళ్దామని వెళ్ళిపోతుంది. అయితే గ్లోవల్స్ వేసుకుని అండ్ హుంకాంగ్ కూడా ఉంది కాబట్టి సో వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాయి. ఒక షిప్ అయితే హుంకాంగ్ అయితే జోన్ పడి హుంకాంగ్ పోయింది. వీడైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాము, గ్లోవల్ అయితే వేసుకున్నాం అండ్ ఒక ఇన్లేయర్ అయితే వేద్దాము. సో వాడినైతే ఎవరో ఎంగల్ అయితే డౌన్ అయితే చేస్తారు. చూసారా వాళ్ళైతే డౌన్ చేస్తారనమాట ప్యారాఫిల్తో అనుకుంటా. సో ఎక్కడైతే ఎంతమంది అంటే ఇంక ఇద్దరే. సో వాళ్ళిద్దరు కూడా ఒక టీం కాదు, సోలో సోలో అనమాట నాలాగా. సో ఒక కిల్ వచ్చేది అది కూడా పోయింది. చూద్దాం మరి ఎన్ని కిల్స్ వస్తే. వీళ్ళిద్దరం కూడా బోయా మంది. సో వీళ్ళకి ఫైట్ అయ్యి నేను లాస్ట్ బతికితే చాలా అనమాట. సో బోయా అయితే మనకే. సో పైన వ్యూ ఉంది, మనం అయితే ఛాన్స్ ఉందనమాట కొట్టేకి. కానీ అవుద్దో లేదో ఒక భయం అనమాట. ఆ ప్యానిక్ వదులుకోవాలని చూస్తాను కానీ అవుతలేదు నా వల్ల. సో ట్రై చేస్తా గేస్ దాని నుంచి పోడుకునేకి. సో ఇప్పుడు వీడు ఉన్నాడు కాబట్టి ఒక నీడేద్దామా లేకుంటే చూద్దామా. ఓకే గేస్, ఇప్పుడైతే ఒక నీడైతే చేద్దాం. నీడైతే పడింది అక్కడ. సో ఓకే 40 డ్యామేజ్ పడింది. సరే ఇంకా గేస్ ఇంకైతే మనం అయితే ఫైట్ వేసి దిద్దాం. జంప్ కొట్టాము ఇక్కడ లోపల అవుతున్నాడు. MP40 ఫుల్ కొట్టాము బాడీ.
అండ్ ఒక రీల్లో వేసుకుని ఇప్పుడు వెళ్దాం అనే లోపల గ్లోవల్ వేసాడు. నేను అయినా వదలం వినేది ఫుల్ వినేది కొట్టేశాం. అండ్ వెనకాల నుంచి కట్ కట్టింగ్ వాడేది వచ్చాడు బాట్టుగాడు. సో మనకి హార్జ్లేదు కానీ వేసుకునే లోపల వాడేది కొట్టేశాడు. ఈ వీడియో తక్కువ కిల్స్ వచ్చేది సారీ. నెక్స్ట్ వీడియో పక్క ఒక 14-15 కొట్టేకి అయితే ట్రై చేస్తాను. చూసారా ఈరోజు 4-స్టార్ లాబీ 10 కిల్స్ అయితే కొట్టాను. నేను ఎంత ట్రై అయినా అంత ట్రై చేసి ఏం క్లిక్ పెట్ చేయడం ఇట్లయితే చేయలేదు. సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్తున్నా. ఎన్ని మ్యాచ్ రాక చూడండి. సో 21 వచ్చే ఈ అకౌంట్ ఒక 9-10 ఆడాను. అండ్ నా ఇంకో అకౌంట్ ఉంది కదా ఎంజే మనోజ్ 90 అని, దానిలో కూడా ఒక 5 అట్లా ఆడాను అనమాట మ్యాచ్లు. చాలా సేపు టైం వేస్ట్ అయింది. గిల్డ్ మేట్స్ అంటారు బ్రో రా బ్రో ఆడదామంటే ఎవరితో ఆడకుండా కంటెంట్ కోసమే కష్టపడుతున్నా గేస్. సో ఇంత కష్టపడుతున్నా కానీ ప్లీజ్ గైడ్ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అలాగా వేరే యూట్యూబర్స్ ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళు కూడా సపోర్ట్ అయితే చేయండి. గైస్ ఇదే అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే